రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ఆకస్మికంగా అమల్లోకి తెచ్చిన ఓ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియను సమూలంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఆ శాఖలో అలజడిని రేపింది. దీంతో దస్తావేజు లేఖరులు ఆందోళన బాట పట్టారు. స్థిరాస్తి యజమానులు గాబరా పడుతున్నారు. స్థిరాస్తి వ్యాపారులు బిల్డర్లు సతమతమవుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అనుమానాలతో రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ విధానాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఒక్కసారిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల పేరిట కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడమే దీనికి కారణమైంది. లోపాలకు తావు లేకుండా మరింత భద్రత కల్పిస్తూ కొత్త విధానం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం ఆ విధానంపై కనీస అవగాహన కల్పించకుండా లోపాలు తొలగించకుండా దానిని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ గందరగోళానికి కారణాలేమిటి? ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ఆశించి పాత విధానం స్థానంలో కొత్తదాన్ని తెచ్చింది? లోపాలు సవరిస్తూ పారదర్శకత పెంచుతూ సులభంగా వేగంగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసే విధంగా రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల్ని తెస్తున్నామంటూ గొప్పలకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం కొత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో పలు లోపాలు మోసాలు వెలుగు చూడడంతో వీటికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చింది. రిజిస్ట్రేషన్ల కోసం క్రయ విక్రయదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పింది. కానీ ప్రభుత్వ నిర్ణయం అనుకున్నదొక్కటి అయ్యింది ఇంకోటి అన్నట్టుంది. త్వరితగతిన రిజిస్ట్రేషన్లు పూర్తి చెయ్యాలన్న తొందరపాటు మొదటికే మోసం తెచ్చేలా తయారైంది. గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా ఇప్పటికే పాక్షికంగా అమలు చేస్తున్న ఆన్లైన్ విధానాన్ని మరింతగా విస్తరించారు. దీనికోసం కోట్లు వెచ్చించి మరీ కార్డు ప్రైమ్ 2.0 పేరిట సరికొత్త సాఫ్ట్వేర్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కానీ దీన్ని ప్రజలకు స్థిరాస్తి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా సేవలందించడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస అవగాహన కల్పించకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థిరాస్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రజలకు అందించే కీలక సేవలు, ధృవపత్రాల్లో మార్పులు చేర్పులు, సాఫ్ట్వేర్లను ఆధునికీకరించాలంటే ముందుగా దాన్ని తప్పనిసరిగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. మొదట ఒకటి లేదా రెండు చోట్ల అమలు చేసి చూస్తారు. నూతన విధానాన్ని అమలు చేసే క్రమంలో ఎదురైన సమస్యలు, ఇబ్బందులు, లోపాల్ని గుర్తించి వాటిని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రజలకు కొత్త సాఫ్ట్వేర్ పనిచేసే తీరు, ఫలితాలపై ముందస్తుగానే అవగాహన కల్పిస్తారు. పూర్తి స్థాయిలో సంతృప్తి చెందామని అనుకున్నాకే దాన్ని విస్తరిస్తారు. ఎన్నో ఏళ్లు చాలా ప్రభుత్వాలు అమలు చేసిన విధానమిది. కానీ వైకాపా సర్కార్ తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన రిజిస్ట్రేషన్ల విధానంపై ఇవేమీ పట్టించుకోలేదు. కార్డు ప్రైమ్ 2.0 పేరిట ఆధునికీకరించిన సాఫ్ట్వేర్ ను ఆగస్టు 31 నుంచి ఏకంగా 24 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చారు. ఉన్న పళంగా పాత విధానాన్ని తొలగిస్తున్నట్లు తెలిపిన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు కొత్తగా తీసుకొచ్చిన కార్డు ప్రైమ్ 2.0 ఆన్లైన్ విధానంలోనే స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. దీనిపై స్థిరాస్తి యజమానులు, వ్యాపారులు, దస్తావేజు లేఖరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్రయ విక్రయదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ వ్యవస్థ ప్రారంభించిన ఆగస్టు 31 రాష్ట్రంలో కేవలం ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగిందంటే దీనిపై వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అంటే ఇక్కడ వన్ థింగ్ అండి, మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాము, మేమున్నాము, మాకనేది సిస్టమ్ వచ్చేసి అలవాటు ఉంది కాబట్టి మా లింక్ డాక్యుమెంట్స్ కానీ అదర్ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని మేము ఎంట్రీ చేసుకుంటాము. సమ్ ఎక్స్పర్సన్ ఉంటాడు, అతను వచ్చి చదువుకోడు, చదువుకుని వాళ్ళు బోల్డ్ మంది ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే థర్డ్ పార్టీ అసిస్టెన్స్ కావాలి. ఈమే వాళ్ళ దగ్గర తెలిసిన బంధువుని అయినా అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే డాక్యుమెంటరీని అయినా అప్రోచ్ అవ్వచ్చు. ఇమీడియట్గా వచ్చేసి ఈ రోజు ఇంప్లిమెంట్ చేసేసి ఇమీడియట్గా అందరికీ అర్థమైందంటే వచ్చేసి అది కాని పద్ధతి. ఇంకో 10 ఇయర్స్ పైన 20 ఇయర్స్ పోయినా కానీ మన ఇండియా అనేది డెవలప్డ్ స్టేట్ అనేంతవరకు వచ్చేసి సిస్టమ్స్ అనేది కామన్. కాబట్టి ఇది కంపల్సరీ థర్డ్ పార్టీ అసిస్టెన్స్, డాక్యుమెంటరేటర్ కానీ లేకపోతే సమ్ ఎక్స్ అసిస్టెన్స్ కానీ కంపల్సరీ అవసరం ఉంటుందండి.
ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భూములు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. క్రయ విక్రయదారులు స్థిరాస్తుల అమ్మకం కొనుగోలు చేసిన వివరాల్ని తొలుత స్టాంపు పేపర్లపై రాసుకుంటారు. రాతపోతల్లో న్యాయపరంగానూ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఉండేందుకు అనుభవజ్ఞులు లేదా డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తారు. వారి సమక్షంలో ఆర్థిక లావాదేవీలు జరిపి సాక్షులు సంతకాలు తీసుకుని డాక్యుమెంట్ ను తయారు చేసిస్తారు. ఈ వ్యవహారమంతా తమ సమక్షంలోనే జరిగిందని డాక్యుమెంట్ రైటర్లు కూడా వాటిపై సంతకాలు చేసి అందుకు కొంత ఫీజు వసూలు చేసేవారు. తద్వారా వారికి ఉపాధి లభించేది. దీంతో రిజిస్ట్రేషన్ వేగంగా జరిగేందుకు వీలుగా ప్రాథమిక వివరాల్ని రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లలో వివరాలు ఎంట్రీ చేసి ఇచ్చేవారు. అనంతరం స్థిరాస్తి విలువ ఆధారంగా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ చెల్లించి తగిన ధృవపత్రాలతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. అత్యంత ముఖ్యమైన వ్యవహారం కావడంతో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోటుపాట్లకు తావు లేకుండా క్రయ విక్రయదారుల వివరాలు సాఫ్ట్వేర్లలో నమోదు చేసేవారు. క్రయ విక్రయదారులు సాక్షుల ఆధార్ నెంబర్ల ఆధారంగా కార్డు తీసుకున్న నాటి ఫోటో ప్రస్తుత ఫోటోలు తీసుకుని పోల్చి చూసేవారు. ఆధార్ డేటాలోని వేలి ముద్రలు లేదా ఐరిష్ తీసుకుని వాటిని క్రయ విక్రయదారులు సాక్షుల వేలి ముద్రలతో పోల్చేవారు. అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించాకే స్థిరాస్తుల్ని సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్ కు నెంబర్ కేటాయించి సబ్ రిజిస్ట్రార్ ముద్ర వేసి సంతకం చేస్తారు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్లను స్కాన్ చేసి ప్రభుత్వ సర్వర్లో భద్రపరుస్తారు. దీంట్లో అక్రమాలు అసాధ్యంగా ఉండేది. దీంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ కొత్త పద్ధతితో స్థిరాస్తి వ్యాపారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పేపర్లెస్ విధానం అంటే ఆన్లైన్ లోనే ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆ చిట్ట చివరిలో వచ్చేటువంటి దస్తావేజ్ని మన డిజీ లాకర్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఒక లింక్ మీ మెయిల్కి కానీ మీ ఫోన్కి కానీ పంపించడం ద్వారా మీ దస్తావేజ్ని మీరు అందులో నుంచి తీసుకోవచ్చు. అవన్నీ కూడా డిజిటల్ సిగ్నేచర్తో వచ్చినాయి కాబట్టి దాన్ని మీరు ఒరిజినల్గా పరిగణించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మాకు తెలిసినంత వరకు. అలా కాకుండా నేను ఒక దస్తావేజు లేకరిగా నేను కోరేది ఏంటంటే వాళ్ళు రాసుకునేటువంటి ఒక దస్తావేజు రాసుకోవాలంటే మనకి మూడు విషయాలు తెలియాలి. చట్టబద్ధమైనటువంటి అంశాలు తెలియాలి, వీళ్ళిద్దరి మధ్య చేసుకున్న ఒప్పందం తెలియాలి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఆటిల్లో కానీ ఈ ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలని ఈ మూడింటి సమ్మేళనంతో దస్తావేజు రాస్తాం. ఈ వివరాలు అప్పటికప్పుడు కంప్యూటర్లో కేవలం పాత దస్తావేజు యొక్క డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఫార్మాట్ కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి. దాంట్లో మీరు కావాలంటే తెలిసినవి రాసుకోవచ్చు అని అంటే అది అంత సులభంగా సాధ్యపడేటువంటి విషయం కాదు. పైగా మేము ఒక అనుభవంతో కొన్ని అనేక దస్తావేజులు రకరకాల ఇబ్బందులు పడినవన్నీ కూడా మా దృష్టిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బట్టి ఆ షరతులు అనేది మేము ఏర్పాటు చేసి రాయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 236 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వీటిలో 24 కార్యాలయాల్లో ఆగస్టు 31 నుంచి కార్డు ప్రైమ్ 2.0తో నూతన విధానంలో రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది. దీంట్లో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ కు వెళ్లి అమ్మినవారు కొన్నవారి వివరాల్ని ఎంట్రీ చెయ్యాలని తెలిపారు. స్థిరాస్తుల వివరాలు, వాటి విలువ, చెల్లించిన మొత్తం, ఎప్పుడమ్మారు తదితర వివరాలు నమోదు చేస్తే చాలని అన్నారు. ఆస్తులకు సంబంధించి లింక్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అమ్మినవారు కొన్నవారు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే సబ్ రిజిస్ట్రార్ వివరాలు తనిఖీ చేసి ఆధార్ ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. కేవలం ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తే అవకతవకలు, అక్రమాలకు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని సర్వత్రా ఆందోళనకు దిగడంతో అప్పటికప్పుడు ఆధార్ ఓటీపీ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. కానీ దీనివల్ల అక్రమాలు జరుగుతాయని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. గతంలోలాగా ఆధార్లోని ఫోటోలకు అదనంగా తాజా ఫోటోలు, సంతకాలు తీసుకోవడం లేదు. దీనివల్ల ఇతరులు వచ్చి నకిలీ వేలి ముద్రలతో ఆస్తుల్ని కాజేసే ప్రమాదం ఉందని స్థిరాస్తి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విధానంలో డాక్యుమెంట్లు తప్పనిసరి కాకపోవడంతో యాజమాన్య హక్కుల పరంగా, న్యాయపరంగా అనేక సమస్యలు వస్తాయని రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేశాక సబ్ రిజిస్ట్రార్ సంతకం సీల్ తో ధృవపత్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు డిజిటల్ సంతకంతో డాక్యుమెంట్లను డిజీ లాకర్ నుంచి ధృవపత్రాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల డిజిటల్ డాక్యుమెంట్లను కలర్ జిరాక్స్ చేసి వాటి ద్వారా నకిలీ ధృవపత్రాలు సృష్టించి మోసాలు చేసే అవకాశం ఉందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రస్తుతం వచ్చేటప్పటికి ఏంటంటే ఆధారు డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఫింగర్ ప్రింట్ వేసేసి తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. అదేవిధంగా అతను కస్టమర్ యొక్క సిగ్నేచర్ లేకపోవడం వల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పాత ఫోటో, ఆధార్ ఫోటోతో పాటు ప్రజెంట్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిన ఫోటో కూడా ఉండిద్ది. ఈ ఆన్లైన్ సిస్టంలో ఓన్లీ ఆధార్ ఫోటోనే ఉంటుంది, ప్రజెంట్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి తీసుకున్న ఫోటో ఉండటం లేదు. దానివల్ల కూడా కొన్ని సైబర్ క్రైమ్స్ కానీ అట్లాగే ల్యాండ్ మాఫియాలు కూడా జరిగే ఆస్కారం ఉంది.
గతంలో జారీ చేసే స్టాంపు పేపర్లో భద్రతా ప్రమాణాలు కలిగి ఉండేవి. ఎన్నేళ్లు గడిచినా నీటి చుక్కలు పడినా అక్షరాలు చెదిరిపోయేవి కాదు. దీంతో ఏళ్లు గడిచినా వాటిపై ప్రింట్లు భద్రంగా ఉండేవి. కానీ ప్రస్తుతం జారీ చేసే స్టాంపు పేపర్లపై ఉండే ప్రింట్లు నాసిరకంగా ఉండడం వల్ల కొద్ది రోజులకే పోయే ప్రమాదం ఉందని బిల్డర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే డాక్యుమెంట్లు ఉన్నా లేనట్లేనని అంటున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పడిగాపులు పడకుండా ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకుని నిర్ణీత సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుని సదుపాయం కల్పించారు. కానీ ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్నాక తేదీని మార్చుకోవాలంటే సాధ్యపడడం లేదని అంటున్నారు. ఇలా అనేక సమస్యలు వెంటాడుతున్నా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు.